అందరికీ నమస్కారం అండి. మన యొక్క నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆస్ట్రో సిండికేట్లో ఈరోజు నేను లలితా త్రిపుర సుందరి అలంకారం గురించి చెప్పి ఉన్నాను. నేను అయితే మనం ఇంద్రకీలాద్రిని అనుసరిస్తూ మనం నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. నేను గత వారం క్రితము ఇంద్రకీలాద్రిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈరోజు లలితా త్రిపుర సుందరి అవతారం గురించే చెప్పాను. అందుకే నేను నిర్భయంగా గట్టిగా నేను ఇవాళ లలితా త్రిపుర సుందరి అలంకారం అని చెప్పాను. మరి కొన్ని కారణాల వల్ల ఇంద్రకీలాద్రి మీద ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం జరుగుతుంది. ఏదైతే నేను ముందు ప్రారంభించానో అటువంటి నవావరణయుక్తమైనటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారి అవతారాన్ని ఇవాళ పూజిస్తూ ఉన్నాను నేను. అంటే ఈ అవతారాన్ని పూజించడం కాదు, భక్తిగా అమ్మని కొలవడమే ఇంపార్టెంటు. అటువంటి లలితా త్రిపుర సుందరి అవతారంతోనే ఈరోజు అతను చేశాను. చాలామంది మిత్రులు స్నేహితులు నాకు మెసేజ్ చేస్తున్నారు, గురుగారు ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి అన్నపూర్ణాదేవిగా చూపిస్తున్నారు అని అడిగారు. పర్వాలేదు, అక్కడైనా సరే అన్నపూర్ణాదేవిగా మన దగ్గర మన యొక్క ఇంట్లో మన దేవాలయంలో తప్పకుండా మన అన్నపూర్ణ అలంకారాన్ని రేపు చేసుకుంటున్నాం. దాని గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రాసుల వారు నేను చెప్పినట్టుగానే ఆయా రాసుల వారు ఆయా రోజులలో మీ యొక్క అమ్మవారిని అలంకరించుకొని పూజించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కాబట్టి మీ అందరూ కూడా ఆనందమయ జీవనం గడపాలని, లోకమంతా కూడా చక్కగా చల్లగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు,